హలో ఫ్రెండ్స్, మీరు ఒక డెస్క్టాప్ కంప్యూటర్ని బిల్డ్ చేయాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఇప్పుడు 26,000 ప్రైస్లో ఒక డెస్క్టాప్ కంప్యూటర్ని బిల్డ్ చేయడానికి కావాల్సిన ఎస్టిమేటెడ్ కాన్ఫిగరేషన్ అంటే మదర్ బోర్డ్, ప్రాసెసర్, ర్యామ్ వీటిని ఏ ప్రైస్లో తీసుకోవాలో కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అలాగే కంప్యూటర్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్ నుండి ఇంతకుముందే రావడం జరిగింది, వాటిని నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అలాగే కార్డులోను ఇస్తున్నాను, అక్కడి నుంచి మీరు ఆ వీడియోస్ చూడొచ్చు. ఇప్పుడు మనం 26,000 ప్రైస్లో కంప్యూటర్ బిల్డ్ చేయడానికి ఏ పార్ట్స్ తీసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కంప్యూటర్ బిల్డ్ చేయడానికి కాన్ఫిగరేషన్ని నేను ఇక్కడ ప్రైస్తో సహా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను లిస్ట్ రూపంలో. ఇందులో నేను AMD రైజన్ 3 తీసుకున్నాను. దీని క్లాక్ స్పీడ్ వచ్చేసి 3.1 GHz. తర్వాత MSI మదర్ బోర్డు తీసుకున్నాను. తర్వాత 4GB DDR4 ర్యామ్ తీసుకున్నాను. సెగేట్ 1TB హార్డ్ డిస్క్ తీసుకున్నాను. GeForce 710 2GB DDR3 గ్రాఫిక్స్ కార్డ్ తీసుకున్నాను. మానిటర్ తీసుకున్నాను, SMPS. ఇంతవరకు అయితే మనకి ఆన్లైన్లో దొరుకుతాయి. తర్వాత మీరు కేస్ అంటే డెస్క్టాప్ క్యాబినెట్ కేస్, తర్వాత మౌస్, కీబోర్డ్, తర్వాత UPS వీటిని మీరు బయట తీసుకోవాల్సి ఉంటుంది. సో వీటి ప్రైస్ నేను బయట మార్కెట్ అనుగుణంగానే వేసాను. మదర్ బోర్డ్, ప్రాసెసర్ ఇవి ఏమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఇవన్నీ కూడా అమెజాన్ నుంచి ఇవ్వడం జరిగింది. AMD రైజన్ 3 ప్రాసెసర్ తీసుకున్నాను. ఇది విత్ కూలర్ అనమాట, మనం సపరేట్గా CPU కూలర్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని ప్రైస్ వచ్చేసి 6177గా ఉండటం జరిగింది. ఇక్కడ చూడొచ్చు రైజన్ 3 ఇది. సో ఇది ప్రాసెసర్. తర్వాత మదర్ బోర్డు తీసుకున్నాను. ఇది MSI 7A36005R A32M మదర్ బోర్డు. ఇది మీరు ఇక్కడ చూడండి, డెస్క్టాప్ మీద కనిపిస్తూ ఉంటుంది మీకు ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి 4049 రూపాయలు ఉంది. తర్వాత ర్యామ్, నేను 4GB ర్యామ్ తీసుకున్నాను. ఇది క్రూషియల్ కంపెనీది, క్రూషియల్ 4GB ర్యామ్ ఇది. సో దీని స్పీడ్ వచ్చేసి 2400 ఇది స్పీడ్. ఇది చూడండి ర్యామ్. తర్వాత సెగేట్ హార్డ్ డిస్క్ తీసుకున్నాను. సో నేను ఇక్కడ SSD తీసుకోవట్లేదు, ఎందుకంటే ఎస్టిమేషన్ ఎక్కువైపోతుంది, 30,000 దాకా వెళ్ళిపోతుంది. సో చాలామంది 25,000లో మాకు ఒక డెస్క్టాప్ కంప్యూటర్ ఎలా బిల్డ్ చేయాలి, వాటికి సంబంధించిన డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి, కాన్ఫిగరేషన్ సంబంధించి అని చెప్పేసి కామెంట్స్లో అడుగుతున్నారు. కాబట్టి నేను చాలా వరకు వెతికాను, కానీ 25 రావట్లేదు, 26 దాకా వస్తుంది. చాలా ట్రై చేశాను. సో నేను SSD తీసుకోలేదు, కేవలం 1TB సెగేట్ హార్డ్ డిస్క్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 3,429 రూపీస్. సో దీనికి కూడా మనకి ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఏం లేవు. తర్వాత జొటాక్ GT710 2GB DDR3 జోన్ ఎడిషన్ గ్రాఫిక్స్ కార్డ్ అని ఇచ్చారు. చూడండి, జొటాక్ కంపెనీది. ఇది 2GB ర్యామ్, DDR3 ర్యామ్ అనమాట. సో మనకి ఎన్విడియా GeForce GT710 మోడల్ ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 3,100గా ఉంది. ఓకే, తర్వాత మానిటర్ చూసాను. ఇది 15.6 ఇంచ్ అనమాట. ఎల్జీ నుంచి మనకి 19 ఇంచెస్లో మానిటర్స్ ఉన్నాయి. 5,000 దాకా ఉంది చెప్పాను కదా, 30,000 దాకా ఎస్టిమేషన్ వస్తుంది. కాబట్టి నేను ఈ జీబ్రానిక్స్ 15.6 ఇంచ్ మానిటర్ తీసుకున్నాను. అయితే చాలామంది పాజిటివ్గానే చెప్పారు, ఈ మానిటర్ బాగానే ఉందని చెప్పేసి. సో దీని ప్రైస్ వచ్చేసి 3,348 రూపీస్ ఇది. తర్వాత జీబ్రానిక్స్ 450W పవర్ సప్లై ఇది, SMPS. దీని ప్రైస్ 499, అంటే 500గా ఉంది. సో ఇవి ఇప్పుడు దాకా చూసినవి రైజెన్ ప్రాసెసర్, దీని ప్రైస్ 6,177. తర్వాత MSI A320M మదర్ బోర్డు, ప్రైస్ వచ్చేసి 4,049 రూపీస్. అలాగే 4GB DDR4 ర్యామ్ 2,270 రూపీస్ ఇది. తర్వాత సెగేట్ 1TB హార్డ్ డిస్క్ ప్రైస్ వచ్చేసి 3,429 రూపీస్. ఇంకా GeForce 710 2GB DDR3 ర్యామ్, దీని ప్రైస్ 3,099 రూపీస్. ఇంకా జీబ్రానిక్స్ LED మానిటర్ ఇది, దీని ప్రైస్ 3,348 రూపీస్. SMPS 499 రూపీస్. కేస్ వచ్చేసి మనకి 1,000 రూపీస్ ఎస్టిమేటెడ్ వేసాను.
తర్వాత మౌజ్ అండ్ కీబోర్డ్ కూడా మనకి 500 రూపీస్లో వస్తుంది. దాంతోపాటు ఫ్రాంటెక్ యూపీఎస్, ఇది ఆన్లైన్లో లేదు, మనకి స్టోర్లో దొరుకుతుంది ఈ యూపీఎస్ అనేది. సో ఇది 1400. సో మీరు ఆన్లైన్లో తీసుకోవాల్సినవి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, ఎస్ఎంపీస్ దాకా మీరు ఆన్లైన్లో తీసుకోవచ్చు, కానీ కేస్, మౌజ్ అండ్ కీబోర్డ్, ఫ్రాంటెక్ యూపీఎస్. సో ఫ్రాంటెక్ యూపీఎస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే, అది ఆల్రెడీ నేను ఇంతకుముందు వాడానేది ఫ్రాంటెక్ యూపీఎస్. 2 ఇయర్స్ దాకా బ్యాటరీ చేంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, నేను రెగ్యులర్గా వాడుతున్నా కూడా ఎటువంటి ఇబ్బంది అయితే రాలేదు, అందుకే నేను ఈ 1400లో దీన్ని ప్రిఫర్ చేశాను. సో టోటల్గా మనకి 25,771 రూపీస్ వచ్చింది. సో మీరు కనుక స్పీకర్స్ తీసుకోవాలనుకుంటే ఒక 200-300లో తీసుకోవచ్చు. సో ప్రైస్ మొత్తం చూసుకున్నా కూడా మనకి 26,000గా వస్తుంది. సో ఇది, సో 26,000 ప్రైస్లో నేను సజెస్ట్ చేస్తున్న డెస్క్టాప్ కంప్యూటర్ కాన్ఫిగరేషన్. ఫ్రెండ్స్ చూసారుగా 26,000 ప్రైస్లో ఒక డెస్క్టాప్ కంప్యూటర్ని బిల్డ్ చేయడానికి మనం ఏ పార్ట్స్ని ఎంతలో తీసుకోవాలో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ సలహాల సూచనలు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు మన ఛానల్ని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో కావచ్చు. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. కీప్ స్మైలింగ్. జై హింద్.